నమస్తే, వెల్కమ్ టు టీఎక్స్టీవీ. నేను సింధు. ఈరోజు మనతో పాటు రిసా కాంత్ గారు ఉన్నారు. అసలు ఆయన లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. ఇవైతే ఆయన రాసిన చేతి పుస్తకాలు. అసలు వీటి గురించి వయోలిన్ కూడా అతను ప్లే చేస్తారంట, ఏంటో ఆయన మాటల్లోనే, అసలు ఆయన పాటల్లోనే తెలుసుకుందాం. ఓకే, నమస్తే అండి. నమస్తే, నమస్తే. ఎలా ఉన్నారు? నేను సర్వకాల సర్వవస్థలో బాగుంటాయి, ఐ మీన్ ఆల్ ద టైమ్ ఐమ్ ఓకే. ఓకే, నైస్. సార్ చెప్పండి, అసలు మీరు ఏం చేస్తున్నారు? వయోలిన్ కూడా ప్లే చేస్తున్నారు, బుక్స్ రాస్తారు, డ్రాయింగ్ వేస్తున్నారు, ఇక్కడ అన్నీ కనబడుతున్నాయి మాకు. ఎవ్రీథింగ్. అసలు ఏంటి ఫస్ట్ చేయండి అంటే ప్రొఫెషన్ చూస్ చేసుకోండి. ఓకే, తద్వారా ఏ పనైనా సమానంగా ఎట్లా చేయాలనేది నేను అనుకోకుండా నాకు ఒక స్ఫురణ కలిగింది. అంటే మన విద్యా వ్యవస్థలోనే అది లేదు, ఈ పని గొప్పగా చేయి, ఈ పని మామూలుగా చేయి అని చెప్పడం వల్ల మన మైండ్లో వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. అందరు ఆందోళన చెందుతున్నారు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, దానికి రీజన్ ఇదని నేను రియలైజ్ అయ్యాను అనమాట. అంటే నా మైండ్లో ఎందుకు ఈ డిస్క్రిపెన్సీస్ వచ్చినాయి, అంటే ఈ వ్యత్యాసాలు వచ్చినాయి అంటే నేను అన్ని పనులని ఒకలాగా, అందరినీ ఒకలాగా చూడటం లేదు. ఓకే, ఒక్కొక్కరిని ఒక్కోలా చూడడం వల్ల ఒక్కొక్క క్షణం నా మైండ్ ఒక్కొక్కలాగా మారుతూ వస్తుంది. వీటి మధ్య ఉన్న వ్యత్యాసాల వల్ల నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నా, నాకు కోపం వస్తుంది, నా లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది, వాళ్ళ లైఫ్ గ్రేట్ అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అందరి లైఫ్ నా లైఫ్ లాగే అనిపిస్తుంది. రోడ్డు మీద కుక్క ఏదో చేస్తుంది, నేనేదో చేస్తున్నా, మా అమ్మ ఏదో చేస్తుంది, మీరేదో చేస్తున్నారు, మీరు చేస్తున్న పని మీరు అనుభవిస్తే నాకు ఓకే. ఓకే, అంతే. సో మీరు చూస్తే ప్రతి దాంట్లో ఇందాక మీరు చెప్పినట్టు నేను ఒక ప్రొఫెషన్ నేర్చుకోలేదు అని చెప్పారు, అన్నీ నేర్చుకున్నారు, అసలు ఎలా పాసిబుల్ అయింది మీకు? సో ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు స్కూల్కి వెళ్తున్నాడు, మీరు నేను అందరం. ఎప్పుడైతే లెర్నింగ్ జరుగుతుందో మైండ్ వర్తమానంలో ఉంటుంది. ఇప్పుడు ఈ సోకాల్ ధ్యానులంతా దేనికోసం ట్రై చేస్తున్నారు? హౌ టు బీ ప్రజెంట్. అరే నేర్చుకోబోయి మళ్ళీ ధ్యానం ఎందుకు? చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారు, స్నానం చేస్తారు, టీచర్ దగ్గర నిలబడతారు, స్పోర్ట్స్లో పాల్గొంటారు, అండ్ వాళ్ళు రకరకాల యాక్టివిటీస్ లెర్న్ చేస్తారు. ఎక్కడ లెర్నింగ్ ఉందో అక్కడ ప్యూర్ ప్రజెంటెన్స్ ఉంది. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, లర్నింగ్ మించి మైండ్ బయటపడ్డ తర్వాత అది వేరే వాటిని గ్యాదర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటుంది. ఈ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా చెత్తలాగా మారి నీకు అక్కడి నుంచి హిపోక్రసీ వస్తుంది, నేను అంటే ఇదనే భావన వస్తుంది. లర్నింగ్లో ఉన్నప్పుడు నేను గీని ఏమి ఉండదు, నువ్వు నేర్చుకునే అంశం కరెక్ట్గా నేర్చుకున్నావు ఓకే, లేదా యూ హ్యావ్ టు పర్సీవ్ అగైన్. ఓకే, సో ఇప్పుడు మాకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది మీరు ఇలా మాట్లాడుతుంటే. ఏంటంటే ప్రతి ఒక్కరూ థింక్ చేస్తూ ఉంటారు, మీరు చెప్పినట్టు ఇప్పుడు నేను ఒక ప్రొఫెషన్ ఎంచుకోలేదు అని స్ట్రాంగ్గా చెప్పారు మీరు, కానీ ప్రతి ఒక్కరూ ఒక ప్రొఫెషన్ అయితే ఎంచుకుంటూ ఉంటారు, అందులో ఆలోచిస్తూ ఉంటారు, నేను ఇది పర్సూ చేయలేనేమో అని అనుకుంటారు, సాధించలేను అని అనుకుంటారు. అసలు ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంటి? అసలు సాధించడం అనేది లేనే లేదు భూమి మీద, ఎందుకంటే ఇది కంపారిజన్ వల్ల వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఊరికి ఒక ఉదాహరణలాగా అనుకుందాం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంత ట్రై చేస్తే రెండు రాష్ట్రాల్లో మెగాస్టార్ అయ్యాడు. ప్రపంచం ఎంత పెద్దగా ఉంది, ఉగాండాలో, డెన్మార్క్లో, నైజీరియాలో, తింబక్తులు, ఆయన తెలియదు, ఆయన సూపర్ స్టార్ కాదు కదా. మరి ఇప్పుడు ఆయన వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా సాధించలే, మన స్టేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అచీవ్డ్. అట్లా నేను ఇంటి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సూపర్ స్టారు, నేను మస్తు చేసిన. ఇక్కడ విషయం చేయడం కాదు, చేసిన దాన్ని క్లెయిమ్ చేసుకోవడం, నేను కాబట్టి చేసిన, ఇది ఫస్ట్ థాట్. నేను కాబట్టి చేసినన్న తర్వాత దీన్ని నువ్వు గుర్తించలేదనుకో, నేను డిస్టర్బ్ అవుతున్నా. ఓకే, అసలు సాధించడమే లేదు, ప్యూర్ వర్క్ ఉంది, ఆ వర్క్ పరిపూర్ణంగా చేయడానికి ప్రయత్నం చేయి, మిగతా అది మిగతా వాళ్ళు చేస్తారు. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడడం వరకు నా పూర్తి శ్రద్ధ, మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోగానే మిమ్మల్ని మర్చిపోయి నేను వేరే పనిలో పడిపోవాలి. ఇప్పుడు నాకు వేరే పని లేదనుకో, ఇంటర్వ్యూ ఎప్పుడు పెడతారు, బాగొచ్చిందా, ఇవన్నీ వస్తాయి. అసలు నాకు ఆసక్తే లేదు. మీరు ఈ గది నుంచి బయటికి వెళ్ళిన మరుక్షణం మిమ్మల్ని, ఈ ఇంటర్వ్యూని, మాట్లాడిన మాటల్ని మొత్తం మర్చిపోయి నెక్స్ట్ నేను పుస్తకాన్ని రాసుకోవడమో, లేకపోతే వయోలిన్ వాయించుకోవడమో, లేకపోతే ఇప్పుడు రేపు నాకు ఒక పెద్ద షో ఉంది దాని ప్లానింగ్లో ఉండడమో, లేకపోతే ఈవినింగ్ యోగాకి వెళ్ళడమో, లేకపోతే ఒక గంట పడుకోవడమో, ఎవ్రీ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. అంటే ఒక వర్క్కి ఒక వర్క్కి మధ్యన గ్రేటర్ దాన్ లెస్ దాన్ పెడితే స్ట్రెస్, ఒక వర్క్కి ఒక వర్క్ మధ్యన ఈజీ ఈక్వల్ టు పెడితే రిలాక్సేషన్. ఇప్పుడు నేను వర్క్ చేస్తాను మీతో, మా అమ్మతో ఎట్లా మాట్లాడుతున్నాను, నీతో అట్లే మాట్లాడుతున్నా, మీరేం కొత్త వ్యక్తి కాదు, అప్పటి ఈ పాటికి మీకు అర్థమైంది. ఓకే,